と桜で町だったら借本だ。అందరు పడుకున్నారు. ఎవరు పడుకున్నారు? నాన్న పడుకున్నారా? మరి నాన్న కథ చెప్పాలి కదా. పల్లెలు ఏం కొనుక్కున్నాం? బతుకమ్మ వండుకుంటారా? అడగండి, డబ్బులు పట్టుకొని చెప్తాను. ఓకే తమ్ముడు, వదిలేరా ఆడుకుంటాడు బంగారం ఆడుకుంటుండే. డబ్బులు తీసుకున్నావా? చాలా తీసుకోకూడదమ్మా. మరి చెప్పే తీసుకోవాలి, లేకపోతే దొంగ అంటారు. నువ్వు దొంగ కదా ఇప్పుడు. కాదు, మరి చెప్పండి తీసుకున్నా. నువ్వు లే బాబు అని నలిగిపోతున్నాడు. అది చూడాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు. వదిలేయే విద్యా, నువ్వు బయటికి లాడుకో. ఏంటన్నా అక్కడ వెళ్ళిపోతుందా?